సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనర్ధ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం రోజు యొక్క వీడియోలో చూసినట్టు పోకో నుంచి పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఏదైతే ఉందో మన ఇండియాలో టూ త్రీ డేస్ బ్యాకే మన కెండెలో లాంచ్ చేయడం అయితే జరిగింది కాకపోతే నాకు ఏదో ఒక పని అయితే పడుతుంది అనమాట అందుకోసమే వీడియో చేయడం కొంచెం లేట్ అయితే అయింది ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో రోజు ఈ యొక్క వీడియోలో ఈ యొక్క పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్ జీకి సంబంధించిన ప్రెస్క్రిప్షన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇదే మొబైల్ ప్లేస్లో అక్కడ మనకు రియల్మీ నుంచి రియల్మీ నైన్ ప్రో ప్లస్ వస్తుంది అట్ ది సేమ్ టైం రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ కూడా ఇంచుమించు సేమ్ ప్రైస్లో అయితే ఉంది కాకపోతే రియల్మీ నైన్ ప్రో ప్లస్ కాసేపు అయితే పక్కన పెట్టండి ఎందుకంటే అది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ఈ యొక్క రెడ్మీ నోట్ నైన్ ప్రో ప్లస్ అండ్ ఇప్పుడు చెప్పే పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్ జీ ఏదైతే ఉందో ఇంచుమించు మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది కాకపోతే రెడ్మీలో వచ్చేసి వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చారు దీంట్లో వచ్చేసి మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది మరి మెగాపిక్సల్స్ అనేవి మ్యాటర్ చేస్తాయా లేవా అండ్ ఫైనల్గా దీంట్లో చూసినట్టయితే ఒక బెస్ట్ థింగ్ కూడా ఉందన్నమాట మరి ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్ కోసం ఎలా ఉంటుంది తర్వాత కెమెరా కోసం ఎలా ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుందా లేదా ఎంతసేపట్లో ఫుల్ ఛార్జ్ ఎక్కిస్తుంది కంప్లీట్గా ఈ యొక్క వివరాలన్నీ నేను ఈరోజు ఈ యొక్క వీడియోలో మీతో డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి యొక్క త్రీ హండ్రెడ్ లైఫ్తో టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా డిజైన్ చూసినట్టయితే డిజైన్ చూసుకున్నట్టయితే చాలా సూపర్ ఫ్యాంటైస్టీగా అయితే ఉంది డిజైన్ పరంగా కాసేపు అయితే పక్కన పెట్టండి డిజైన్ ఎలాగో బాగానే ఉంది కాబట్టి డిజైన్ పరంగా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ముందుగా మనం దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో మీకు త్రీ కాన్ఫిగరేషన్స్ అయితే వచ్చిందనమాట మీకు సిక్స్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ ఎయిటీన్ థౌసండ్ త్రిప్లీ నైన్ రూపీస్కి లాంచ్ చేశారు సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ నైన్టీన్ థౌసండ్ త్రిప్ నైన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ జీబీ ట్వంటీ వన్ థౌసండ్ త్రిప్ నైన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు ఇవన్నీ మనకు ఒరిజినల్ ప్రైసెస్ అనమాట కాకపోతే వీళ్ళు ఇంట్రడక్టరీ ఇలాంటివి అయితే ఏమీ తీసుకుని రాలేదు కాకపోతే మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ వన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంది సో ఒకవేళ మీకు దగ్గర హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు ఇలా ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఒరిజినల్ ప్రైసెస్ పైన మీకు వన్ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట అయితే దీనికి సంబంధించిన ఫస్ట్ సెల్ కూడా మనకు ఈ నెల ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది దీనిలో మీకు త్రీ కలర్స్ అయితే ఉంటాయి లేజర్ బ్లాక్ లేజర్ బ్లూ అండ్ యెల్లో కలర్ అయితే తీసుకొచ్చారు నాకైతే కొంచెం బ్లాక్ అయితే బాగా నచ్చింది మరి మీకే కల నచ్చింది అనేది కూడా కింద కాన్సెప్ట్లో కామెంట్ రూపంగా అయితే తెలియజేయండి సో నీహం ముందుగా చూసినట్టయితే డిజైన్ బాగా ఉంది మనం ఈ స్ప్రెస్క్రిప్షన్స్ బట్టి దీని యొక్క ప్రైస్ చూసినా ఇంచుమించు నాకైతే చాలా డీసెంట్ ప్రైసింగ్ అయితే పెట్టారు చాలా వర్తి మొబైల్ అనే చెప్పాలి మరి కేవలం వర్తి మొబైలే కాకుండా అక్కడ మనం దీని యొక్క స్పెస్క్రిప్షన్స్ కూడా మనకు ఖచ్చితంగా అయితే బాగా ఉండాలి కదా మరి దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది ఎలా లేదనేది అనేది కూడా చెప్పాను అండ్ యొక్క పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్ జీ గ్లోబల్ మార్కెట్కి మనకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు కాకపోతే ఇండియన్ యూనిట్కి మాత్రమే సిక్స్టీ ఫోర్ పిక్సెల్ అయితే ఇచ్చారు ఇంకా తెలిసినే కదా ఇండియా అంటేనే పక్షపాతం సో ఇలా చేస్తూనే ఉంటారు వీళ్ళు ఇది ఏం మనకు పెద్దగా కొత్త విషయం అయితే కాదు రెడ్మీ నోట్లో ప్రో సిరీస్లో కూడా ఇదే రకంగా అయితే జరిగింది చైనాలో ఒక రకంగా మన యొక్క ఇండియాలో ఒక రకంగా అయితే లాంచ్ చేస్తారు ఎనీహో ముందుగా మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడటైతే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ వన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ టూ నాట్ ఫైవ్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్గా మీకు గ్లాస్ బాడీతో రావడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా మీరు అనుకునేంత లైట్ వెయిట్ మొబైల్ అయితే కాదు బ్యాటరీ కెపాసిటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు కాబట్టి కొంచెం వెయిట్ అనే ఉంటుంది స్లైట్లీ కొంచెం మీకు వెయిట్గానే మొబైల్ కనిపించడం అయితే జరుగుతుంది కాకపోతే మొబైల్ స్లిమ్నెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెంట్గా మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బాడీ అయితే ఇచ్చారు సో సో ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉంది సైడ్ గ్లాస్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా సో ప్రతి ఒక్కరు పౌచెస్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే ఈరోజు రేపట్లో మనకు డిస్ప్లే పగిలిపోయినా సరే బ్యాక్ సైడ్ ప్యానల్ పగిలిపోయినా సరే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చేస్తున్నారనమాట సో అందుకోసం మొబైల్ వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ మొబైల్ మీకు లైట్ వెయిట్ కోసం అయితే చాలా బాగా ఉంటుంది సారీ స్లిమ్ కోసం అయితే చాలా బాగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఫైవ్ జీ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఎన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ ఇంక్లో చేస్తారో సో దీని గురించి అయితే మాట్లాడుతున్నాం సో దీంట్లో వచ్చేసి లిటరీ సెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఉంటాయి ఇండియాకి ఇండియాకి కాకపోతే గ్లోబల్ వేరియంట్ ఆఫ్ పోకో ఎస్ ప్రో ఫైవ్ జీకి మాత్రం మీకు టూ వల్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ అయితే మీకు పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ చేయదు ఎందుకంటే ఇది మనకు కేవలం మన ఇండియన్ కంట్రీకి మాత్రమే ఇన్ని ఫైవ్ జీ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఫైవ్ జీ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో అయితే ఈ యొక్క మొబైల్లో ఏమీ అయితే కలగవు అండ్ నెక్స్ట్ మనం ఫోర్ ఫస్ట్ టైం దీని యొక్క డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే మీకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి ఎదురొచ్చు ఫుల్ ప్లస్ సూపర్ ఎమ్మెలిటీ డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రిషర్ సపోర్ట్ టువెల్ హండ్రెడ్ అండ్ స్పీక్ బ్రైటర్స్ కార్నింగ్ గురిలా ఫైవ్ ప్రొడక్షన్ విత్ సైడ్ మోటార్డ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు నేను డిస్ప్లే విషయంలో ఇంకా ఏ మాత్రం అయితే చెప్పాను డిస్ప్లే మాత్రం చాలా హైలైట్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఈవెన్ మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సమ్మర్లో మీకు సన్లైట్ కండిషన్స్లో కూడా విజిబిలిటీ ఏదైతే ఉందో డిస్ప్లేది చాలా అంటే చాలా బ్రైట్గా అయితే ఉంటుంది సో దీని ద్వారా మీకు కాల్స్ ఎవరు చేశారు ఏం లేదు అనేది క్లిష్ క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ డిస్ప్లే విజిబిలిటీ చాలా బ్రైట్ గా ఉండడంతో అండ్ వన్ ట్వంటీ ఫోర్ త్రీ ఫీచర్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ గేమ్ ప్లే కావచ్చు తర్వాత స్లైడింగ్ స్క్రోలింగ్ కావచ్చు ఇవన్నీ ఆపరేషన్స్ మీకు చాలా స్మూత్ గా అయితే రన్ అవుతాయి అండ్ డిస్ప్లే కూడా పెద్దదే ముఖ్యంగా యూట్యూబ్లో ఈ యొక్క మూవీ చూసేవాళ్ళు కావచ్చు లేకపోతే గేమింగ్ ఆడే వాళ్ళు కావచ్చు ఇలాంటి అంతా వైడ్ డిస్ప్లే ఉంటే బాగా ఉంటుంది కాబట్టి దీంట్లో మీకు పెద్ద సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ గొరిల్లా క్లాస్ ఫైవ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారనమాట అండ్ దీనికి వచ్చేసి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు ఇది కూడా మీకు పర్లేదు చాలా ఫాస్ట్గా నేను లాక్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఓవరాల్గా డిస్ప్లే మాత్రం మెస్మరైజింగ్ డిస్ప్లే అయితే ఇచ్చారు డిస్ప్లేషన్లో ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ఒక్క నెగిటివ్ షేడ్ కూడా ఉండదు అండ్ నెక్స్ట్ మనం దీనికి కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ ద్వారిన పంచో కెమెరా అయితే ఉంటుంది మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా బాడింగ్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ అయితే ఉంటుంది అనమాట సో ఓవరాల్గా మీరు కెమెరా కోసం ప్రిఫర్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్లో మీకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే బేస్ రేంటే పంతొమ్మిది వేలు అయితే ఉంది అవే బేస్ రేట్ అయితే మనకు చచ్చిన దొరకదు అది పక్కన పడండి సిక్స్ జీబీ వన్ థర్టీ జీబీ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అంటే ఇరవై వేల రూపాయలు అయితే ఉంది మరి ఇరవై ముప్పై వేలు పెట్టినా సరే అక్కడ ఫోర్కే వీడియో రికార్డింగ్ లేదంటే ఇది వచ్చేసి చాలా పెద్ద నెగిటివ్ షేడ్ కిందికి వస్తుంది నాయక అంటే నాయకు అవి వ్యూ నుంచి చూసినట్టయితే ఎందుకంటే ఈరోజు రేపటిలో పద్నాలుగు పదహైదు వేలకే మనకు ఫోర్ జీ మొబైల్స్లో ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండేది కాకపోతే ప్రతి ఒక్కరు ఫైవ్ జీ ఫైవ్ జీ ఫైవ్ జీ అని ప్రతి ఒక్కరు దీనిపైనే పడ్డారు కాబట్టి వీళ్ళు ఫైవ్ జీ ఇచ్చి అక్కడ ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే కట్ చేస్తున్నారనమాట సో ఈ రకంగా అయితే ఉంటుంది నేను అందుకోసమే ప్రతి ఒక్కటి కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి ఏ మొబైల్ కొనాలి ఏ మొబైల్ కొనకూడదు అనేది ప్రతి ఒక్కటి వీడియో ఫుల్గా అయితే చూడండి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది లేదు నేను చివరిలో ఏ అంటే చివరిలో కంక్లూజన్ చెప్పేటప్పుడు చూడడం సో ఇలా అయితే చేయద్దండి ఇలా చేయడం ద్వారా నష్టపోయేది అయితే నేను కాదు మీరే ఎందుకంటే నేను సపరేట్గా మీకోసమే మన యొక్క ఛానల్స్ పెట్టుకున్నాం కాబట్టి సో మాక్సిమం ప్రతి ఒక్క టెక్నికల్ యూట్యూబర్ కావచ్చు ఏ యూట్యూబర్ అయినా సరే ముఖ్యంగా ఓవరాల్గా వీడియో చూడండి ఆ తర్వాత మీ యొక్క జడ్జ్మెంట్ అయితే పాస్ చేయండి అప్పుడు మాత్రమే మా యొక్క ఏమైనా లోపల ఉన్నా మేమైతే సరిగ్గా అయితే చేసుకోగలం అండ్ ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ మీకు కెమెరా కోసం అయితే చాలా డీసెంట్గా ఉంటుంది కాకపోతే వీడియో రికార్డింగ్ మాత్రం మీకు ఫోర్కే అయితే రాదు ఇది ఒక వీడియో విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ మీరు బ్యాచ్లర్ అలాగే టెన్ ఎయిటీపీ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఒక గురించి మాట్లాడుకోవాలి దీనిలో మీకు కాల్కామ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు వచ్చేసి మీకు సిక్స్ నైన్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసర్ అనమాట ముఖ్యంగా గేమింగ్ కొంచెం మీడియం సెట్టింగ్ అంటే మీడియం సెట్టింగ్స్లో ఆడేవాళ్ళు పబ్జీ ఫ్రీ ఫైర్ అల్ఫాట్ ఎయిట్ ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళకైతే మొబైల్ బ్రహ్మాండంగా ఉంటుంది మీరు మిడ్ సెగ్మెంట్లో అంటే కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడే వాళ్ళకి మాత్రం మొబైల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ప్రాపం అయితే ఏమీ ఉండదు అండ్ కైన్ మన రాష్ట్రాల్లో ఇలా చిన్న చేతి వాట్సాప్ స్టేటస్ చేసే చేసేవాళ్ళు కూడా మొబైల్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఔట్ ఆఫ్ బాక్స్ చూసినట్టయితే మీకు హండ్రెడ్ లెవెన్ వస్తుంది ఎంఐ యు థర్టీన్త్ వస్తుంది ఎడన్ సిక్స్ నైన్ టెన్ అయితే ఇచ్చారు ఓవరాల్ గా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయినట్టు అయితే పక్కాగా మొబైల్ అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ ర్యామ్ రోమ్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ సిక్స్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ అయితే తీసుకొచ్చారు అండ్ దీంట్లో మీకు హైబ్రిడ్ సిమ్ కార్స్ స్లాట్ ఒక సిమ్ ఒక మెమరీ లేకపోతే రెండు సిమ్ కార్డ్స్ అయినా వేసుకోవాల్సింది అండ్ ఈ యొక్క కార్డ్ ద్వారా అప్ టు వన్ ఇరవై టూ వరకు అయితే పెంచుకోవచ్చు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఎల్పీడీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ కూడా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మీకు లిటరీలీ ఫైవ్ థౌసండ్ మిలియమ్ పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ సెవెన్ కోసుకోవచ్చు సపోర్ట్ అయితే ఇచ్చారు మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఈజీగా టూ డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది మీరు కొంచెం టిపికల్గా యూ చేసే వాళ్ళకు లేదు కొంచెం అసమానం సోషల్ మీడియా చాటింగ్ కావచ్చు యూట్యూబ్ వీడియో వాళ్ళు కావచ్చు లేకపోతే గేమింగ్ ఆడే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకు పక్కగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ అవడం అయితే జరుగుతుంది అండ్ సిక్స్టీ సెవెన్ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ యొక్క సిక్స్టీ సెవెన్ వార్డ్స్ వాచింగ్ సపోర్ట్తో మీకు అప్ టు సెవెంటీ పర్సెంట్ ఛార్జ్ కేవలం ట్వంటీ టూ మినిట్స్లో ఇస్తుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు సో వీళ్ళు క్లైమ్ దానికంటే ఒక ఐదు పది నిమిషాలు మనకైతే డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ప్రోటోకాల్ ప్రోటోకాల్స్ చూసినట్టయితే పీడీ త్రీ పాయింట్ జీరో అండ్ క్విక్ ఛార్జ్ త్రీ ప్లస్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట సో చాలా మందికి యొక్క ప్రోటోకాల్స్ ఏంటి అనేది అయితే తెలియటం లేదు మనకు మీ నుంచి మీ పవర్ బ్యాంక్ ఫిఫ్టీ వాట్స్ అయితే ఉంది కదా అది కంప్లీట్గా మనకు పీడీ అనమాట పీడీ ఛార్జింగ్ ఏవైతే మొబైల్స్కి ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుందో అది మాత్రమే టూ ఫిఫ్టీ అవర్స్ వరకు అవుట్పుట్ డెలివరీ అయితే చేసింది కాకపోతే వన్ ప్లస్ మొబైల్ యూజర్స్ కూడా అదైతే తీసుకుంటున్నారు ఎందుకంటే వన్ ప్లస్ మొబైల్కి మనకు పీడీ త్రీ పాయింట్ జీరో ఇలాంటి ప్రోటోకాల్స్కి అదైతే సపోర్ట్ చేయదు కాబట్టి మీకు ఫాస్ట్ పవర్ బ్యాంక్ తీసుకున్నా సరే పీడీది ఏమాత్రం ఉపయోగం అయితే ఉండదు ఎంతవరకు మాక్సిమం ఎయిటీన్ అవర్స్ తీసుకుంటుందో అంతవరకే తీసుకుంటుంది కాకపోతే ఏ మొబైల్ అయితే మీకు పీడీ త్రీ పాయింట్ జీరో క్విక్ ఛార్జ్ త్రీ పాయింట్ జీరో సూపర్ వర్క్ ఛార్జ్ డాచు వార్పు ఇవన్నీ ప్రోటోకాల్స్ ఏవైతే మొబైల్స్కి ఇస్తాయో అప్పుడు మాత్రమే ఏ పవర్ బ్యాంక్ తీసుకున్నా మీకు ఫుల్ ఛార్జ్ అయితే చూపిస్తుంది ఇది ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి అండ్ టైప్ టైప్సీ ఛార్జింగ్ పోటీ ఉంటుంది అలాగే త్రిపాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఈ యొక్క మొబైల్కి అయితే ఉంటుంది అనమాట అండ్ ఫైనలీ దీని యొక్క స్పీకర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు కంప్లీట్గా డిఎస్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఆడియో క్వాలిటీ బాగా రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోండి మీరు ఒకవేళ మల్టీమీడియా లవర్స్ అయినా సరే మొబైల్ తీసుకోవచ్చు మీకు లౌడ్గా వాయిస్ కూడా రావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా అక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మొబైల్ ఈ యొక్క పోకో నుంచి పోకో ఎక్స్ ఫోర్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అనమాట ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే చాలా హైలైట్గా అయితే అయ్యి ఉండేది ఎనీ హౌస్ ఈ యొక్క మొబైల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీ హౌస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ